నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విను వీధిలో అద్భుతం చేసిన ఇస్రో వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తూ ఉన్నాయి. దానికి కారణం ఇస్రో ఏ ప్రాజెక్టు చేపట్టబోతుందని. మరోవైపు జాబిల్లిపై పరిశోధనల కోసం జపాన్ చేసిన ప్రయోగం కూడా వెనకబడింది. అంటే ఆ ప్రయోగాన్ని వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇస్రోని సంప్రదిస్తూ ఉంటుంది జాబిల్లిపై ల్యాండింగ్కి సంబంధించిన విషయాలపై. ఈ విషయాలపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు నమస్తే అండి. నమస్తే. సార్, ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా ఇస్రో నిలిచింది నిజంగా గర్వకారణం. తాజాగా మిత్రదేశం అయినప్పటికీ కూడా అభివృద్ధి అంటే జపాన్ గుర్తొస్తుంటుంది. అటువంటి జపాన్ కూడా ఈరోజు తన ప్రయోగం వాయిదా వేసుకొని ఇస్రో సహకారం తీసుకున్న పరిస్థితి. దీన్ని ఫస్ట్ ఎట్లా చూద్దాం సార్? అసలు జపాన్ టెక్నాలజికల్గా భారతదేశాన్ని కాదు ప్రపంచంలోనే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ. ఎలక్ట్రానిక్స్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్లో అత్యద్భుతాలు చేసినటువంటి దేశంగా జపాన్కు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలానే మిసైల్ టెక్నాలజీలో కూడా జపాన్ ఈ అమెరికాకి, చైనాకి, రష్యాకి పోటీగా తన టెక్నాలజీని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రోదసి రంగంలో చూస్తే కనుక ఇప్పటివరకు జపాన్ సాధించినటువంటి విజయాలు కంపారిటివ్గా చూస్తే ఇండియాతో పోటీ పడినట్టుగానే కనిపించేటువంటి విజయాలు. కానీ ఎప్పుడైతే చంద్రయాన్లో ఇస్రో సాధించినటువంటి అద్భుత విజయాలు ఉన్నాయో అవి చూసిన తర్వాత జపాన్ కూడా వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. చంద్రుడిపైన ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో మూడు దేశాలను మినహాయిస్తే అమెరికా, రష్యా, ఆ తర్వాత చైనా, ఈ మూడు దేశాలను మినహాయిస్తే తర్వాత స్థానం భారత్కే దక్కినటువంటి అరుదైన గౌరవంగా మనం చూడాలి. జపాన్ విషయంలో ఏంటంటే జిక్సా అని చెప్పని జపాన్ స్పేస్ ఏజెన్సీ ఉంది. అది అనేక ప్రయోగాలు చేస్తుంది. ఇప్పుడు కాదు, ఒక రెండు మూడు ఏళ్ల క్రితం నుంచి కూడా చంద్రుడి పైకి వెళ్ళాలి, ఒక మిషన్ని పంపించాలి అనేటువంటి ఆలోచనతో, స్లిమ్ అనే పేరుతో అక్కడ పరిశోధనలు చేయాలనేటువంటి ఆలోచనలతో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. దానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక పక్క నుంచి, అలానే నాసా మరో పక్క నుంచి కూడా సహకారం అందించినటువంటి పరిస్థితి. రీసెంట్గా భారత్ ఆర్టిమిస్ ఒప్పందంలో భాగంగా భాగస్థులైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అంతకు ముందరే జపాన్ భాగస్వామి. ఎందుకంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది సాధారణంగా సహజంగానే నాసా అంత ఇగ్నోర్ చేసేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి, పైగా అమెరికాకి పొరుగును ఉండేటువంటి దేశం. ఆ పక్క నుంచి చూస్తే మనం ఈ పక్క నుంచి వస్తానికి అలవాటు పడ్డాం కాబట్టి మనకు అనిపించకపోయింది. బట్ ఆ పక్క నుంచి చూస్తే పొరుగునే ఉండేటువంటి దేశం జపాన్. అందుకనే జపాన్తో ఆ మైత్రిని అవసరానికి తగ్గట్టుగా ఉత్తర కొరియా లాంటి రోగ్ స్టేట్స్ని కంట్రోల్ చేయాలంటే జపాన్ లాంటి మిత్రదేశం అవసరం అనేటువంటి అభిప్రాయంతోనే అమెరికా కూడా ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రోదసి ప్రయోగాల విషయంలో ఇస్రో సాధించినటువంటి ఘనతల ముందర జపాన్ సైంటిస్టులు కూడా తల వంచి నమస్కరించాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఈ రెండు సార్లు జిక్సా తలపెట్టినటువంటి ప్రయోగం, స్లిమ్ పేరుతో చంద్రుడికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలనేటువంటి ఆలోచనతో చేసిన ప్రయోగం రెండు సార్లు వాయిదా పడింది. రెండు రోజుల క్రితం మూడోసారి వాయిదా పడింది. ఆగస్టు 28వ తారీఖున ఈ ప్రయోగం చేయాలనేటువంటి ఒక సంకల్పం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడం, అలానే ల్యాండింగ్ విషయంలో కొన్ని అనుమానాలు ఉండడం, అవి టెక్నాలజికల్గా అక్కడికి వెళ్ళినాక మిషన్ ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి అనుమానంతో దాన్ని వాయిదా వేసినట్టుగా ఒక సమాచారం ఉంది. అంతర్జాతీయ వార్తా కథనాలు కూడా వచ్చినాయి దానికి. ఎందుకంటే భారత్ ఎప్పుడైతే ఈ ప్రయోగం చేసిందో కొన్ని పాశ్చాత్య దేశాలు తెలియకుండానే అక్కసు వెళ్ళగక్కినటువంటి పరిస్థితిని మనం చూసాం. అలానే అమెరికా లాంటి దేశం కూడా ఇది ఒక అద్భుత విజయంగా గుర్తించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే జపాన్ తనను తాను సరిచేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా భారత్ సహకారం తీసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇందులో చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. అందుకనే ఈ ప్రయోగాన్ని దాదాపు నిలుపుదల చేసినట్టుగా కూడా క్లారిటీ ఉంది గౌతమ్. సార్, ఇప్పటికీ చైనాకు సంబంధించిన విషయం వస్తే మేము ఆల్రెడీ చంద్రుని మీద ఉన్నాము, అక్కడ మా ప్రయోగాలు కంటిన్యూ అవుతున్న ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఏం సార్ అందులో వాస్తవం ఏంటుంది? ఆ విషయం ఏంటి అసలు? చైనా భారత్తో పోల్చి చూస్తే గత 15 ఏళ్ళుగా చంద్రమండలం పైన ప్రయోగాలు చేయాలనేటువంటి ఆలోచనలతో విస్తృతమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసింది. చాంగ్ సిరీస్ పేరుతో ఇప్పటికీ 5 స్పేస్ వాయేజెస్ నడిపించినటువంటి పరిస్థితి ఉంది. 2013లోనే అక్కడ రోవర్ని నిలబెట్టినటువంటి ప్రయోగం చేసింది చైనా. అందుకనే భారత్ చంద్రయాన్ 1 2008లో చేసినప్పటికీ కూడా రోవర్ని నిలబెట్టింది ఈ రోజు మాత్రమే. మనం ఇప్పుడు ఆగస్టు 23 చేసినటువంటి ప్రయోగం తర్వాతే అది ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ 2013లోనే చైనా అక్కడ రోవర్ని నిలబెట్టింది. అలానే చాంగ్ 4 పేరుతో ఇంకొక ప్రయోగం చేసింది 2019లో. ఆ సమయంలోనే యూ2 అనేటువంటి ఒక రోవర్ని అక్కడ దక్షిణ మండలంలో, అంటే దక్షిణ ధ్రువం కాదు దక్షిణ మండలంలో మొదటిసారిగా, ఎందుకంటే చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 టార్గెట్స్ అన్నీ కూడా దక్షిణ ధ్రువం పైన జరిగినాయి. భారతదేశం దక్షిణ ధ్రువం పైన టార్గెట్ చేసింది.
చంద్రయాన్ 1లో నీటి జాడలు కనుక్కున్నటువంటి నేపథ్యంలో దక్షిణ ధ్రువం పైన ఎక్కువ ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే దక్షిణ మండలంపైకి చాంగ్ 4ని ప్రయోగించింది చైనా. ఆ క్రమంలోనే అక్కడ యూ2 అనేటువంటి ఒక రోవర్ని పంపించింది. ఆ రోవర్ ఇప్పటికీ పనిచేస్తుంది. ప్రస్తుతానికి చంద్రమండలం పైన యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి రోవర్లు 2, ప్రజ్ఞాన్ రోవర్ ఒకటైతే యూ2 ఒకటి. యూ2కి ప్రజ్ఞాన్ రోవర్కి శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం చూస్తే సుమారు 1800 నుంచి 2000 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. అంటే 2000 కిలోమీటర్ల దిగువకి ప్రజ్ఞాన్ రోవర్ ప్రయోగాలు చేస్తుంటే చైనా పంపించినటువంటి యూ2 2000 కిలోమీటర్ల ఎగువన, అంటే 1800 నుంచి 2000 కిలోమీటర్ల ఎగువన ప్రయోగాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇంకోటి ఏంటంటే చాంగ్ 5 పేరుతో ఆల్రెడీ చైనా ఒక ప్రయోగం చేసింది. ఆ ప్రయోగం ప్రకారం అక్కడ ఉన్నటువంటి శిలల్ని మట్టిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అది భూమికి తెప్పించింది కూడా అది. అయితే దానికి సంబంధించినటువంటి పరిశోధనలు వేటిని కూడా చైనా వెలుగులోకి తీసుకురాలేదు. మరొకటి ఏంటంటే ఇప్పుడు యాక్టివ్గా ఉన్నటువంటి 2 రోవర్లలో ప్రజ్ఞాన్ రోవర్ తీసుకొస్తున్నటువంటి సమాచారం మొత్తానికి కూడా విశ్వ మానవాళికి అవసరమైనటువంటి సమాచారం అయిన పక్షంలో ప్రపంచం మొత్తానికి కూడా షేర్ చేస్తుంది. అలానే సంబంధిత స్పేస్ ఏజెన్సీలతో కూడా షేర్ చేసుకుని శాస్త్రవేత్తల సహకారం తీసుకోవడం ద్వారా దాన్ని డీకోడ్ చేసేటువంటి ప్రయత్నాలు ఇస్రో చేస్తుంది. కానీ చైనా చేసేటువంటి ప్రయోగాలు పూర్తిగా చైనాకి మాత్రమే పరిమితమైనటువంటి ప్రయోగాలుగా మారిపోతున్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి శిలలో మట్టి నుంచి కానీ ఏమి సేకరించారు, ఎటువంటి సమాచారం ఉందనేటువంటి వివరాలు ఏవి కూడా బయట ప్రపంచానికి చైనా వెల్లడించలేదు. అందుకనే చైనాకి సంబంధించినటువంటి రోవర్కి సంబంధించిన ఆనుపానలు, ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి ప్రయోగాలు ఏంటి అనేటువంటి విషయం కూడా చైనా బహిర్గతం చేయడం లేదు. కానీ అంతర్జాతీయ స్పేస్ ఏజెన్సీల లెక్క ప్రకారం కానీ, నాసా వంటి సంస్థలు కన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం చంద్రమండలం పైన 2 యాక్టివ్ రోవర్లు మొదటిసారిగా, గతంలో చైనా అమెరికా రష్యా పోటాపోటీగా ప్రయోగాలు చేసినా కానీ ఒకేసారి రోవర్స్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భం లేదు. బట్ 2 రోవర్లు యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి అరుదైనటువంటి సందర్భం 2023లో ఇప్పుడు జరుగుతోంది. ఇది శాస్త్రవేత్తలందరినీ కూడా ఆసక్తిగా పరిశీలించేందుకు, దాన్ని ఏం జరుగుతుంది, ఈ ప్రయోగాల ఫలితం ఏమవుతుందని అంచనాలు వేసేందుకు ఒక ఆస్కారం ఉన్న అంశంగా కనిపిస్తుంది. సరే, మొత్తం వ్యవహారంలో బడ్జెట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కేవలం 615 కోట్లతో ఇస్రో సాధించింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మాకు సాయం చేయండి అంటున్నారు. 600కి ఎన్నో రెట్ల ఇన్కమ్ కూడా ఇస్రోకి రాబోతుంది. తద్వారా భారతదేశం నంబర్1గా కూడా మారబోతుంది అంటున్నారు. మీరేమంటారు సార్? ఖచ్చితంగా స్పేస్ ఏజెన్సీ ప్రయోగాలను మొదలుపెట్టినటువంటి మొదటి రోజుల్లోనే విక్రమ్ సారాభాయ్ లాంటి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట ఏంటంటే మనకున్నటువంటి ఖగోళ జ్ఞానం, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఈ భూమికి సంబంధించినటువంటి, ఖగోళానికి సంబంధించినటువంటి అనేక అంశాలని శాస్త్రోక్తంగా పెట్టాం. అలానే ఇంకో రకంగా చెప్పాలంటే మత విశ్వాసాల పరంగా కూడా మనం దాన్ని ప్రచారం చేసాం. కాబట్టి దాన్ని డీకోడ్ చేయాలంటే ఎలా, ఏం చేయాలి, అది చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యం భారతీయులకు ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నంలోనే విక్రమ్ సారాభాయ్ ఈ అంశాన్ని విస్తృతంగా నమ్మారు. ఆ క్రమంలోనే మన ప్రయోగాలు మనం ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి వాటి ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే వస్తున్నాయి. మీరు అన్నట్టుగా చీపెస్ట్ ఎక్స్పెరిమెంట్, ప్రపంచంలో రోదసి యానానికి అతి తక్కువ ఖర్చుతో ఇస్రో పెట్టింది పేరు. ఇప్పుడు రేపు ఆదిత్య L1 ప్రయోగించబోతున్నారు. మొత్తం కలిపి చూస్తే 378 కోట్లు, అది అంటే ఒక సుమారు RRR సినిమాకి 300 కోట్లు బడ్జెట్ పెట్టారు. దానికంటే ఒక 70-80 కోట్లు పోనీ ఒక 100 కోట్లు వేసుకున్నాం ఎక్స్ట్రా. దాంతో మనం సూర్యుడి పైన ప్రయోగాలు చేయడానికి, సూర్యుడికి సంబంధించినటువంటి ఉపగ్రహం పూర్తిగా లాంగ్ రేంజ్ కక్షలోకి, అంటే L1 కక్షలోకి తీసుకెళ్ళి ఆ ఉపగ్రహాన్ని నిలబెట్టి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను మొదటిసారిగా అధ్యయనం చేయబోతున్నాం. అందుకని ఇంత చీపెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే ఇండిజినస్గా దేశీయంగా అభివృద్ధి చేసుకున్నటువంటి శాస్త్ర సాంకేతిక అంశాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అలానే ఇక్కడ శాస్త్రవేత్తలు పడుతున్నటువంటి కృషి, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి. అలానే జపాన్ చేస్తున్నటువంటి ప్రయోగం జిక్సా ఆపేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రయోగం మీరు అన్నట్టుగా ఇస్రో చేతుల్లోకి రాబోతుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. జపాన్ లాంటి ఎలక్ట్రానిక్స్ జెయింట్ ఈరోజు ఇస్రో సహకారం కోరుతుంది. ఏ విధంగా అంటే మొన్న ఆగిపోయినటువంటి ప్రయోగాన్ని 2024 లేదా 2025 మధ్యలో చేయాలనేటువంటి సంకల్పం టెంటేటివ్గా చేసినట్టుగా ఒక సమాచారం ఉంది. ఇస్రోకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి టాస్క్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి ల్యాండర్ రూపకల్పన, దాన్ని సురక్షితంగా ల్యాండ్ అయ్యే విధంగా ప్లాన్ చేయడం, ఇది ఇస్రోకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అనుకోవాలి.
అంటే దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. మేబీ అది ఫ్రూట్ఫుల్గా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ స్థితిగతుల నేపథ్యంలో చూస్తే కనుక ఇస్రోని మించినటువంటి శాస్త్రవేత్తల బృందం లేదు అనేటువంటి అభిప్రాయం నాసా శాస్త్రవేత్తలు ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నెక్స్ట్ జపాన్ ప్రయోగం చేయబడేటువంటి చంద్రుడి లోనార్ మిషన్కి సంబంధించినటువంటి ప్రయోగం మొత్తాన్ని కూడా ల్యాండర్ రూపకల్పనతో పాటు దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేసేటువంటి బాధ్యత ఇస్రో తీసుకోబోతుంది. అలానే ఆల్రెడీ ఒక రోవర్ని జపాన్ తయారు చేసింది. జపాన్ తయారు చేసినటువంటి రోవరు దానిలో ఉన్నటువంటి పేలోడ్ సిస్టమ్ మొత్తం కూడా ఈ ల్యాండర్ తీసుకెళ్ళి చంద్రమండలం పైన పెట్టాలి. ఇదే టాస్క్. అంటే కమర్షియల్గా చూస్తే ఇది ఇస్రోకి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అంశం. ఇలాంటి ప్రయోగాలు రేపు పొద్దున ఇదివరకు ఒకప్పుడు మనం శాటిలైట్లు పంపించాలంటే ఫ్రెంచ్ గయానాకి వెళ్ళి అక్కడి నుంచి మనం శాటిలైట్లు పంపించాము. ఇప్పుడు షార్ నుంచి పంపిస్తున్నాం. అలాగే రేపు జపాన్కి సంబంధించినటువంటి ప్రయోగం చేయాలంటే కూడా అక్కడ జపాన్లో కూడా ఉన్నాయి స్పేస్ లాంచింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ అక్కడి నుంచి చేస్తారా? ఇస్రో ల్యాండర్ అనేది తయారు చేసిన తర్వాత ఇక్కడి నుంచి చేస్తారా? ఏదైనా కానీ ఇక్కడి నుంచి చేసినా అక్కడి నుంచి చేసినా కానీ ఇస్రోకి వచ్చినటువంటి కాంట్రాక్ట్ అనేది చాలా పెద్దది. కమర్షియల్గా కూడా అది చాలా వైబుల్ అయ్యేటువంటి కాంట్రాక్ట్ అవుతుంది. రేపొద్దున ఈ కమర్షియల్ మోడల్లో కనుక లీడ్ తీసుకుంటే ఇస్రోకి ఖచ్చితంగా కాసులు పంట. అంటే దేశ ఇస్రో అనేది ప్రభుత్వ రంగ సంస్థ. ఈ దేశ ప్రజలందరూ కూడా గర్వపడేటువంటి సందర్భానికి ఇస్రో కేంద్ర బిందువు అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా చూస్తే ఇస్రో చేసిన ప్రయోగాలతో ప్రస్తుతానికైతే జపాన్ మన సాయం తీసుకుంటుంది. భవిష్యత్తులో అమెరికా నాసా కూడా ఏ అంతరిక్ష ప్రయోగమైనా భారత వైపు చూడాలి, భారత సాయం కోరాలి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం అయితే లేదు. మొత్తంగా చందమామ సాక్షిగా చందమామ ఆశీస్సులతో భారతదేశం కూడా ప్రపంచంలో నెంబర్ వన్ అయ్యే అవకాశం ఎక్కువ దూరంలో అయితే లేదు. థ్యాంక్ యూ సార్.